ఏపీలో ఎన్నికలు సమీపించేటువంటి వేళ ఇప్పటికే రాజకీయ పార్టీలు ఏ స్థానాల్లో పోటీ చేయాలనే దానిపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో అసలు జనసేన ఏ స్థానాల్లో పోటీ చేయబోతుంది, జనసేనకు పట్టున్నటువంటి స్థానాలు ఎన్ని, అసలు ఎన్ని స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముందుగా జనసేన పార్టీ ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించినటువంటి వారాహి యాత్ర కొనసాగినటువంటి ఆ నియోజకవర్గాల్లోనే ఇప్పుడు జనసేన పార్టీ దృష్టి సారించబోతుందా, నిజంగానే ఆ స్థానాల్లో పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా? వారాహి యాత్ర వన్ జరిగినటువంటి కోనసీమ జిల్లాలో ప్రధానంగా జనసేన ఇప్పుడు ఫోకస్ పెట్టిందా, దీనిపై మనతో విశ్లేషించడానికి సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు నమస్తే. నమస్తే కేశవ్ గారు. ఆల్మోస్ట్ ఇక రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి ఏపీలో, సో ఇప్పుడు జనసేన పార్టీ ఏ స్థానంలో పోటీ చేస్తుందనే దానిపైన ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఫోకస్ పెడుతుంది. సో మనం వారాహి యాత్ర జరిగినటువంటి ఆ స్థానాల్లోనే ఇప్పుడు జనసేన పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. జనసేన పార్టీ వారాహి యాత్ర రూట్ మ్యాప్ క్లియర్ చేసిందే, ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి పట్టుంది, గతంలో వచ్చినటువంటి హిస్టరీ అంటే ట్రాక్ రికార్డ్, 2009 ప్రజారాజ్యం పార్టీ ఫేస్ చేసినటువంటి ఎలక్షన్స్ అప్పటి నుంచి తీసుకుని చూస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితి, ఈ రెండింటిని బేరీజ్ వేసుకోవడం ద్వారా జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఎంపిక చేసుకున్నటువంటి నియోజకవర్గాల్లో కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంక్స్ కలిగి ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి, వాటిపైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నటువంటి వాతావరణం ఉంది. అలానే ఫేజ్ వన్ మొదటి దశ వారాహి యాత్ర చేసినటువంటి సందర్భంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 8 నియోజకవర్గాల్ని పవన్ కళ్యాణ్ కవర్ చేసినటువంటి పరిస్థితి, ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలోకి ఆ యాత్ర ప్రవేశించింది. అయితే అందులో 4 కీలకమైనటువంటి నియోజకవర్గాలు కోనసీమ పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాల్లో తాజాగా ఎలా ఉంది పరిస్థితి అనేది మనం ఒకసారి విశ్లేషించి చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వారాహి యాత్ర వన్ కంటెస్ట్ చేసినటువంటి మార్గం కనుక మనం చూస్తే, అంటే అన్నవరంలో పూజలు చేసిన తర్వాత మొదలుపెట్టి పిఠాపురం, కాకినాడ అలా బయలుదేరి వచ్చారు. ఇక ముమ్మిడివరం, అమలాపురం, పీగన్నవరం ఇట్లా ఈ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. అలానే ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఒకసారి మనం విశ్లేషణ చేసి, అంటే కాకినాడని మినహాయిస్తే మిగిలినటువంటి షెడ్యూల్ అంటే కోనసీమ జిల్లా, కోనసీమ జిల్లాలో జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4 నియోజకవర్గాలుగా మనం చూస్తాం వీటిని. అదేవిధంగా కోనసీమ జిల్లా ఏర్పాటు చేసినట్టు, కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాను ఏర్పాటు చేసిన తర్వాత ఆ జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు ఇది ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పీగన్నవరం. ఈ 4 నియోజకవర్గాలు కూడా జనసేన పార్టీకి బలం ఉన్నటువంటి నియోజకవర్గాలుగా మనం చూడాల్సి ఉంటుంది. ఒకసారి ఆ నియోజకవర్గాలు, రాజోలు అంటే ఆల్రెడీ జనసేన పార్టీ గెలుపొందినటువంటి ఏకైక స్థానం, అది జనసేన పార్టీ గెలిచినటువంటి స్థానం ఇది. అయితే తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఆయన వైఎస్ఆర్సిపికి ట్విస్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 4 నియోజకవర్గాలు ఒకసారి బలాబలాలను మనం సమీక్షించేటువంటి ప్రయత్నం చేద్దాం. జనసేన పార్టీకి సంబంధించి ముమ్మిడివరం నియోజకవర్గంలో తాజా పరిస్థితిని మనం ఒకసారి చూద్దాం. ముమ్మిడివరం నియోజకవర్గం గతంలో కూడా బలమైనటువంటి నియోజకవర్గంగా చూసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓట్ల శాతాన్ని ఒకసారి పరిశీలనలోకి తీసుకొని చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇది 2019 ఎలక్షన్స్లో వచ్చినటువంటి రిజల్ట్ని ఒకసారి చూద్దాం. ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేస్తుంది పొన్నాడ వెంకట సతీష్ కుమార్, వైసీపీ నాయకులు. ఆయన టీడీపీ నేత చేతులు, టీడీపీ నేత పైన 72,000 ఓట్లు అంటే దాదాపు 5,547 ఓట్ల తేడాతో గెలుపొందినట్టు. వైసీపీకి 78,522, టీడీపీకి 72,975 వచ్చినటువంటి పరిస్థితి, అంటే 5,547 ఓట్ల తేడాతో ఓటమి పాలైనటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఉన్నటువంటి ట్రాక్ రికార్డు చూస్తే కూడా ఇది టీడీపీ అంటే ఇది టీడీపీ సీట్. ఇది 2014 ఎలక్షన్స్లో ఉమ్మిడివరం 3 పార్టీలు కలిసి పోటీ చేసినాయి కదా, జనసేన, బీజేపీ, టీడీపీ. ఆ సమయంలో దాంట్లో సుబ్బరాజు బుచ్చిబాబు గారు గెలుపొందినటువంటి నియోజకవర్గం. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూడండి, 98,000 చాలా ఎక్కువ ఓట్లు, 68,000 ఓట్లు అంటే ఆల్మోస్ట్ 30,000 ఓట్ల మెజారిటీతో అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందినటువంటి నియోజకవర్గం అది. తర్వాత కాలంలో జరిగినటువంటి 2009 లెక్క చూస్తే కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇదే పొన్నాడ సతీష్ కుమార్ కంటెస్ట్ చేశారు. ఇక్కడ టీడీపీ నుంచి శ్రీనివాసరాజు 49,000 ఓట్లు, అప్పుడు ఉన్నటువంటి దానిలో 2-3,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే అప్పుడు ఈక్వేషన్ ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే, ప్రజారాజ్యం పార్టీ అప్పుడు కంటెస్ట్ చేసింది, త్రిముఖ పోటీ ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ స్వల్ప మార్జిన్తో ఓడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 2019 రిజల్ట్లు కనుక మనం చూస్తే జనసేన పార్టీ తరఫున పితాని బాలకృష్ణ పోటీ చేశారు, 33,334 ఓట్లు సాధించారు, అంటే 17.3
3-6% ఓట్లు. ఇది 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 ప్లస్ ఇది రెండు కలిపి చూస్తే కనుక ఈ రెండు పార్టీలు కలిపి చూస్తే మీకు ఆటోమేటిక్గా ఎవరికి విజయం వరించే అవకాశం ఉంటుంది అనేది క్లారిటీ వస్తుంది. అందుకనే జనసేన పార్టీ బలం ఉన్నటువంటి నియోజకవర్గంగా దీన్ని కన్సిడర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ పిదాని బాలకృష్ణ ఈ నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారు, స్టిల్ ఇప్పటికీ ఉన్నారు. కాబట్టి రేపు ఎన్నికల పొత్తులో భాగంగా జనసేన పార్టీ డిమాండ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రధానమైన నియోజకవర్గంగా మనం ముమ్మిడివరం కాన్స్టిట్యున్సీని చూడాల్సి ఉంటుంది. అంటే 30,000 పైచులకు ఓట్లు వచ్చినటువంటి స్థానాల మీద ఖచ్చితంగా జనసేన పార్టీ ఫోకస్ పెడుతుంది అనేటువంటి ఒక వాదన వినిపిస్తుంది. సో ఆ నేపథ్యంలో చూస్తే ఖచ్చితంగా ఈ సీట్ అనేది జనసేన డిమాండ్ చేసే అవకాశం ఉంది. మాక్సిమం ఇది జనసేన పార్టీ డిమాండ్ చేసే అవకాశం ఉన్నటువంటి సీటు. అలానే పవన్ కళ్యాణ్ ఏ యాత్రలు చేసినా కానీ అనేక సందర్భాల్లో ఈ నియోజకవర్గాన్ని కూడా తన స్పెషల్ ఫోకస్ కింద చూసినటువంటి నియోజకవర్గంగా మనం చూడాల్సి ఉంటుంది. విజయ్ రైట్. నెక్స్ట్ కేశవ్ గారి అమలాపురం అమలాపురం నియోజకవర్గం. అమలాపురం నియోజకవర్గం కూడా కీలకమైనటువంటి నియోజకవర్గం. ఇందులో అప్పటి ఈక్వేషన్స్ని గనక మనం ఒకసారి పరిశీలించి చూస్తే 2019లో జరిగినటువంటి పరిణామాలని మనం అంచనా వేసే ప్రయత్నం చేద్దాం. 2019లో పినిపే విశ్వరూప్ పోటీ చేశారు, వైఎస్ఆర్సిపి తరఫున గెలుపొందారు, 72,003 ఓట్లు సాధించినటువంటి పరిస్థితి. హైదరాబాద్లో ఆనందరావు 46,349 ఓట్లు. అంటే చూడండి ఎంత గ్యాప్ ఉందో. ఆయన ఆల్మోస్ట్ 16,254 మెజారిటీతో గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం ఇక్కడ ఒక ఈక్వేషన్ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏంటంటే 2019 లెక్క చూస్తే జనసేన పార్టీ నుంచి శెట్టిపత్తుల రాజాబాబు పోటీ చేశాడు, 45,200 ఓట్లు వచ్చినాయి, 26% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పరిస్థితి. టీడీపీకి 46,349 అంటే టీడీపీకి జనసేనకు ఉన్నటువంటి మార్జిన్ స్వల్పంగా ఉంది. 1% బిలో 1% ఉంది. టీడీపీకి వచ్చినటువంటి ఆనందరావు గారు సాధించింది 46,349 27.36%. ఇక్కడ 26.69%. అంటే బిలో 1% వేరియేషన్ ఉన్నటువంటి పరిస్థితి. ఈ రెండు పార్టీలు ఈ ఓట్ల చీలిక అనేది ఎంత భారీ మెజారిటీకి కారణమైనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇంత పెద్ద మెజారిటీతో పినిపే విశ్వరూప్ గెలుపొందినటువంటి పరిస్థితి. అలానే ఒకసారి 2014 ఈక్వేషన్స్ కనుక మనం చూస్తే హైదరాబాద్లో ఆనందరావు తెలుగుదేశం పార్టీ తరఫున అంటే 76,444 ఓట్లు సాధించినటువంటి పరిస్థితి. గొల్లబాబురావు వైఎస్ఆర్సిపి తరఫున పోటీ చేసి 64,000 ఓట్లు అంటే ఆల్మోస్ట్ 12,000 ఓట్ల తేడాతో గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. అంటే అప్పుడు 2014 టీడీపీ బీజేపీ జనసేన కూటమి పోటీ చేసినట్టు. 2009 చూడండి ఒకసారి, 2009 ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసినప్పుడు పినిపే విశ్వరూప్ గెలుపొందారు, 57,922 ఓట్లు సాధించారు. అలాగే ప్రజారాజ్యం పార్టీ 2వ స్థానంలో నిలబడినటువంటి నియోజకవర్గం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విశ్వరూప్ అప్పుడు గెలుపొందారు, సెకండ్ ప్లేస్లో పిఆర్పి నిలబడింది. అంటే అక్కడ కూడా ఎంత మార్జిన్ వేరియేషన్, 5,000-6,000 ఓట్ల తేడాతో గెలుపొందినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ కేమో 57,000 పైచిల్లుకు, ఇక్కడ పిఆర్పికి 51,000 పైచిల్లుకు. అంటే టీడీపీ ఇక్కడ ఈ ఇందులో ఒకవేళ ముక్కోణపు పోటీ అనేది కనుక జరిగితే అమలాపురం నియోజకవర్గంలో టీడీపీ 3వ స్థానానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అంటే జనసేన పార్టీ గత ఎన్నికల్లో మాత్రం 1% అంటే బిలో 1% మార్జిన్ టీడీపీ పై చేయి సాధించినటువంటి పరిస్థితి ఉంది. అంటే లాస్ట్ 3 ఎలక్షన్స్ని కనుక ఇక్కడ క్రైటీరియాగా తీసుకుంటే ఇది 100% జనసేన పార్టీ డిమాండ్ చేసేటువంటి సీటుగానే మనం చూడాల్సి ఉంటుంది. అలానే ప్రస్తుతం ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీకి శెట్టిపత్తుల రాజబాబే జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జనసేన పార్టీ పక్కగా డిమాండ్ చేసేటువంటి ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ జనసేన పార్టీ పక్కగా డిమాండ్ చేసేటువంటి కాన్స్టిట్యున్సీగా మనం అమలాపురం నియోజకవర్గాన్ని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అంటే టీడీపీ జనసేన పార్టీ ఆధిపత్యాన్ని ఇక్కడ ఒప్పుకొని తీరాల్సిందే, జనసేనకు అప్పగించాల్సినటువంటి నియోజకవర్గం ఇది కనిపిస్తుంది. అంటే ఈ 3 సార్లు జరిగినటువంటి వచ్చినటువంటి ఫలితాలు చూస్తే ఖచ్చితంగా జనసేనకి స్వల్ప మార్జిన్ మాత్రమే తేడా ఉందనుకోవచ్చు. 2009 2వ ప్రజారాజ్యం ఉంది, 2014 కలిసి పోటీ చేయడం వల్ల 12,000 మార్జిన్తో టీడీపీ గెలుపొందినటువంటి. ఎందుకంటే అప్పుడు జనసేన కంటెస్ట్ చేయలేదు కాబట్టి. 2019 ముక్కోణం పోటీ జరిగినప్పుడు బిలో 1% మార్జిన్తో టీడీపీ 2వ ప్లేస్లో ఉంది, వైఎస్ఆర్సిపి గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రెండు పార్టీలు కనుక కలిస్తే 100% గెలుపుకి అక్కడ మార్గం సుగమం అయ్యేటువంటి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం మార్జిన్స్ కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి కలిపి చూస్తే కనుక ఆల్మోస్ట్ 90,000-91,000 ఓట్లు కనిపిస్తున్నాయి అక్కడ. అక్కడ వైసీపీకి వచ్చింది 72,000 అంటే మళ్ళీ అక్కడ మార్జిన్ కూడా ఆల్మోస్ట్ మళ్ళీ 25,000-30,000 మార్జిన్ వచ్చేటువంటి. గతంలో వైసీపీ ఎంత మెజారిటీతో గెలిచిందో
ఒకవేళ ఈ రెండు ఓట్లు కలుపుకున్నా కూడా అంతే మెజారిటీతో ఆ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా కూటమికి, ఆ కూటమికి అవకాశం ఉంది. అందుకనే అమలాపురం ని కూడా డిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇక మూడో నియోజకవర్గం ఇప్పుడు రాజశేఖర జిల్లాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నియోజకవర్గం, జనసేన పార్టీ గెలుపొందినటువంటి ఏకైక స్థానం రాజోలు. రాజోలుకి సంబంధించినటువంటి చరిత్రను ఒకసారి మనం చూస్తే కనుక 2019లో గెలిచినటువంటి జనసేన పార్టీ గెలుపొందినటువంటి ఏకైక నియోజకవర్గం రాజోలు. ఈ రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాదరావు పోటీ చేశారు, 48,740 ఓట్లు. వైఎస్ఆర్సీపీ తరపు నుంచి బొత్తు రాజేశ్వరరావు పోటీ చేశారు, 47,573 ఓట్లు సాధించారు. అంటే 814 ఓట్ల మెజారిటీతో రాపాక వరప్రసాదరావు గెలుపొందినటువంటి స్వల్ప మెజారిటీ బట్ జనసేన పార్టీ గెలిచినటువంటి ఏకైక నియోజకవర్గం. ఇక ఇందులో ఒక్కసారి మనం ఈ పరిశీలించి చూస్తే కనుక సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు, సెకండ్ పొజిషన్లో వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ లాస్ట్ టైం ఉంది. అంటే 2019 లెక్కల ప్రకారం ఇప్పుడు ఇక్కడ స్వాపింగ్ జరిగింది. అంటే వైసీపీ అభ్యర్థి ఇప్పుడు జనసేనలోకి వచ్చారు, జనసేన నుంచి గెలుపొందిన ఆయన వైసీపీలోకి వచ్చారు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా ఆసక్తికరమైనటువంటి అంశం. ఇంకా థర్డ్ పొజిషన్లో ఉన్నటువంటి టీడీపీ సంగతి చూద్దాం. గొల్లపల్లి సూర్యారావు గారు మాజీ మంత్రి, కాంగ్రెస్ గవర్నమెంట్లో, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఈయన 44,592 ఓట్లు సాధించారు. అంటే 30%. కానీ ఈ రెండింటితో కంపేర్ చేస్తే 2% వేరియేషన్. ఆ మూడు పార్టీలు కూడా చాలా బలంగా ఉన్నట్టు చూడాల్సి ఉంది. ఇక్కడ చూడండి, 32.92, 32.9, 30.47. చాలా స్వల్పమైనటువంటి టఫ్ కాంటెస్ట్. ముగ్గురు పోటీ చేస్తే కనుక చాలా టఫ్ కాంటెస్ట్ ఉంటుంది. కానీ ఈ రెండు పార్టీలు కలిసి కనుక బరిలో దిగితే ఈ క్వశ్చన్ ఎవరు అభ్యర్థి ఎవరైతే వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇక 2019 లెక్కల్లో అది ఆ పరిస్థితి ఉంటే కనుక 2014 మూడు పార్టీలు కలిసి ఉన్నాయి. అంటే బీజేపీతో కలిసి పోటీ చేసిన సందర్భంలో గొల్లపల్లి సూర్యారావు గారు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా 66,960 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. అలానే బొంతు రాజేశ్వరరావు ఇదే వైసీపీ తరఫున లాస్ట్ టైం ఓడిపోయారు, ఈసారి ఓడిపోయారు. రెండుసార్లు ఆయనే కంటెస్ట్ చేశారు, 62,277 ఓట్లు సాధించారు. అప్పుడు కూడా 4,000 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి గెలిపొందారు. 2009 లెక్క ఒకసారి చూస్తే కనుక రాపాక వరప్రసాదరావు కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేశాడు, 52,319 ఓట్లు సాధించాడు. రెండో స్థానంలో నల్లి వెంకటకృష్ణ మల్లిక, ఆయన ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి 46,450 ఓట్లు సాధించాడు. అంటే 8,000 మెజారిటీతో గెలుపొందారు కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీ థర్డ్ పొజిషన్ గెలిపోయినటువంటి కాన్స్టిట్యున్సీ ఇది. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ప్లస్ రెండు ఈక్వేషన్స్ కనుక చూస్తే కనుక జనసేన పార్టీ డ్యామ్ షూర్గా డిమాండ్ చేయాల్సినటువంటి కాన్స్టిట్యున్సీ. 2009 పీఆర్పీ సెకండ్ పొజిషన్లో ఉంది. అదేవిధంగా లాస్ట్ టైం అయితే మాత్రం ఆ స్థానాన్ని గెలుపొందింది. మార్జిన్ కూడా చాలా తక్కువగా ఉంది మూడు పార్టీలు కూడా. అంటే టీడీపీ జనసేన ఖచ్చితంగా కలిస్తే మాత్రం ఆ కూటమికి భారీ మెజారిటీ వచ్చేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా. 100% అది కరెక్ట్. అలానే ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి పరిణామం ఏంటంటే రాపాక వరప్రసాదరావు జనసేన నుంచి వైసీపీలోకి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఓడిపోయినటువంటి రాజేశ్వరరావు గారు ఈయన ఇప్పుడు జనసేనలోకి వచ్చారు. మరి తిరిగి ఆయనకే సీటు కేటాయిస్తారా లేదంటే, అంటే బొంతు రాజేశ్వరరావుకే సీటు కేటాయిస్తారా? ఇక్కడ ఒక లెక్క ఏంటంటే రాపాక వరప్రసాదరావు గెలిచిన తర్వాత రెండు టర్ములు ఇక్కడ బొంతు రాజేశ్వరరావు పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఆయనను పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి ఉంది. రాపాక వరప్రసాదరావు ఎప్పుడైతే జనసేన నుంచి ఈ పార్టీలోకి వచ్చారో ఆయన్నే వాళ్ళ అభ్యర్థిగా ఇప్పుడు కంటెస్ట్ చేయించేటువంటి అవకాశం చాలా క్లియర్ అయిపోయింది. అయితే బొంతు రాజేశ్వరరావు విషయంలో జనసేన పార్టీ ఛాన్స్ తీసుకుంటుందా లేదా అనేది కొంత అనుమానించాల్సినటువంటి విషయం. అయితే ఆయనకి టికెట్ ఎష్యూర్ చేశారు, చేసిన తర్వాతే వచ్చారు, అందుకే ఇన్ఛార్జ్ హోదా కూడా ఇచ్చారు అనేటువంటి మాట ఉంది. బట్ ఇప్పుడు అక్కడ నడుస్తున్నటువంటి పరిణామం ఏంటంటే మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన దేవ వరప్రసాదరావు గారు అని చెప్పిన ఆయన కూడా సేమ్ అదే కాన్స్టిట్యున్సీకి చెందినటువంటి నాయకుడు. ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి ఆయనకి టికెట్ ఇవ్వచ్చు. అంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, బొంతు రాజేశ్వరరావు ఆర్ మాజీ ఐఏఎస్గా ఉన్నటువంటి ఆయన వరప్రసాదరావు. వాళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి మళ్ళీ జనసేన పార్టీ టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఉమ్మడి అభ్యర్థిగా జనసేన, తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా జనసేన పార్టీ అభ్యర్థిని ఇక్కడ బరిలోకి 99% ఖచ్చితంగా జనసేనే పోటీ చేసేయడానికి చాలా అవకాశాలు. 100% జనసేనకే ఈ సీటు. అభ్యర్థి ఎవరనేటువంటి చాయిస్ బొంతు రాజేశ్వరరావా, ఇప్పుడు వచ్చినటువంటి మాజీ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాదరావు ఎవరనేది జనసేన పార్టీ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అంశం ఇది. ఇంకా ఈ టూర్లో చేసినటువంటి 4వ నియోజకవర్గం పి గన్నవరం నియోజకవర్గం. పి గన్నవరంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పి గన్నవరం ప్రస్తుతం వైఎస్ఆర్సిపి
కొండేటి చిట్టిబాబు గెలిపొందినటువంటి నియోజకవర్గం 67,000 ఓట్లు సాధించినటువంటి నాయకుడు ఆయన. 67,373 ఓట్లు అంటే 43% ఓటు బ్యాంకు. అలాగే స్టాలిన్ బాబు తెలుగుదేశం పార్టీ నుంచి నేలపూడి స్టాలిన్ బాబు 45,000 ఓట్లు సాధించి అంటే 28% ఓటు బ్యాంకు. ఇక్కడ ఓటమి విషయంలో కూడా 22,207 ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి పరిస్థితి. జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పాముల రాజేశ్వరీదేవి 36,259 ఓట్లు సాధించి అంటే ఆల్మోస్ట్ 23.21%. ఇక్కడ 28% వీళ్ళకి వచ్చింది, ఇక 23% వచ్చింది. అంటే ఒక బలమైనటువంటి 20% ఎబవ్ ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీస్లో పి గన్నవరం కూడా జనసేన పార్టీ చూపించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పార్టీ. సో ఈ స్థానంలో కూడా 36,259 వచ్చింది కాబట్టి ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగా 30,000 పైచలుకు వచ్చినటువంటి స్థానాల మీద ఖచ్చితంగా జనసేన ఫోకస్ పెడుతుంది. అందులో భాగంగా పి గన్నవరం కూడా పోటీ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అని అంటారు. ఖచ్చితంగా జనసేన పార్టీ ఈ సీట్ని డిమాండ్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ లీడర్షిప్ క్రైసిస్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి పాత హిస్టరీని కూడా మనం తీసుకుని చూస్తే కనుక గతంలో జరిగినటువంటి ఫలితాల్లో 2009 ఎన్నికల్లో కనుక ఒకసారి చూస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున పాముల రాజేశ్వరీదేవి పోటీ చేశారు. ఇప్పుడు ఆమె జనసేన పార్టీలోకి లాస్ట్ టైం కంటెస్ట్ చేశారు అభ్యర్థి. ఇక తెలుగుదేశం పార్టీ తరఫున పొలపర్తి నారాయణమూర్తి కంటెస్ట్ చేశారు. ఆయన తెలుగుదేశం నుంచి 41,551 ఓట్లు, అలానే గెలిచినటువంటి అభ్యర్థి రాజేశ్వరీదేవి 44,756 ఓట్లు, అంటే 3,105 ఓట్ల మెజారిటీతో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా జంగా గౌతమ్ పోటీ చేశారు. గౌతమ్ తర్వాత కాలంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి షిఫ్ట్ అయ్యారు. ఆయన 40,000 ఓట్ల పైగా మెజారిటీ, అంటే చాలా ఇక్కడ కూడా క్లోజ్ గా వచ్చాయి. తెలుగుదేశం జనసేన ప్రజారాజ్యం పార్టీకి జస్ట్ 0.5% మార్జిన్ మాత్రమే ఉంది. మిగతా అంతా కూడా చూస్తే చాలా అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ అపోనెంట్స్ అన్నట్టుగా కనిపించినటువంటి పరిస్థితి. ఇక 2014 మూడు పార్టీలు కలిసినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొలపర్తి నారాయణమూర్తి గెలుపొందారు. 77,569 ఓట్లు సాధించారంటే 52.49% ఓట్లు సాధించినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీపీ తరఫున కొండేటి చిట్టిబాబు పోటీ చేశారు. అప్పుడు ఆయన ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఈ సీట్ని 2019 తెలుగుదేశం నుంచి వైసీపీ గెలుపొందినటువంటి సీటుగా మనం చూడాల్సి ఉంటుంది. అప్పుడు 61,462 ఓట్లు, 13,000 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోటీ చేసినటువంటి గెలుపొందినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్స్ ఏమైనాయి అంటే పులపర్తి నారాయణమూర్తి ఫ్యామిలీ ఈ కాన్స్టిట్యున్సీ నుంచి అవుట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ నేలపాడు స్టాలిన్ బాబు తెలుగుదేశం పార్టీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే నేలపాడు స్టాలిన్ బాబు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా యాక్టివ్గా లేనటువంటి పరిస్థితి. ఆయన జనసేన పార్టీ నుంచి స్టాలిన్ బాబు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటిది ఒక ప్రచారం జరుగుతుంది. ఇక పి గన్నవరంలో జనసేన పార్టీకి ఇప్పటికీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియామకం ఇంకా జరగలేదు కాబట్టి జనసేన పార్టీకి బలం ఉన్నటువంటి నియోజకవర్గం పోటీకి ఎవరు దిగుతారనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్గానే మనం చూడాల్సి ఉంటుంది. అభ్యర్థిని పార్టీ తర్వాత డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ నియోజకవర్గం మాత్రం డిమాండ్ చేయడానికి పుష్కలంగా స్కోప్ ఉన్నటువంటి నియోజకవర్గం. ప్రధానంగా ఈ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాల పైన జనసేన పార్టీ ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది. ఉమ్మడివరం, అమలాపురం, రాజోలు, పీగన్నవరం ఈ 4 నియోజకవర్గాలు అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే వీటిలో కనీసం 3 నియోజకవర్గాలకు తగ్గకుండా తెలుగుదేశం పార్టీ అంగీకరించేటువంటి అవకాశం, ఒప్పుకోక తప్పని అనివార్య పరిస్థితి. ఏ నియోజకవర్గాన్ని ఉమ్మడివరాన్ని వదులుకుంటారా, పీగన్నవరాన్ని వదులుకుంటారా అనే ఛాయిస్, ఈ 2 డ్యామ్ షూర్గా వైసీపీకి వచ్చేటువంటి కాన్స్టిట్యూన్సీస్. జనసేన అభ్యర్థులు బరిలో దిగేటువంటి కాన్స్టిట్యూన్సీ. ఇక ముమ్మిడివరంలో కానీ పి గన్నవరంలో కానీ ఏ పార్టీకి బలమైన నాయకులు ఉంటారో ఆ పార్టీ చాయిస్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. కోనసీమ జిల్లా పరిధిలో ఈ 4 నియోజకవర్గాలు కూడా కీలకమైన నియోజకవర్గాలు కానీ మనం చూడాల్సి ఉంటుంది. జనసేన పట్టుబట్టి ఈ నియోజకవర్గాలు తీసుకోవడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది లాస్ట్ టైం జనసేన పార్టీ గెలుపొందినటువంటి స్థానం రాజోలు. ఖచ్చితంగా ఈసారి కూడా రాజోల్లో జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా అమలాపురం లోక్సభ పరిధిలో అంటే కొత్తగా ఏర్పడినటువంటి కోనసీమ జిల్లా పరిధిలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు, వారాహియాత్ర జరిగినటువంటి ఈ 4 నియోజకవర్గాల మీద జనసేన పార్టీ ఇప్పటికే దృష్టి సారించింది. అందులో ముమ్మిడివరం, పి గన్నవరం, రాజోలు, అదేవిధంగా అమలాపురం ఈ 4 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా 3 స్థానాల్లో జనసేన పార్టీ ఈసారి పోటీ చేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్.